సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేల భాగంగా నేడు చిన్న శంకరపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి సర్వేను మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. మండల కేంద్రంలో ఇంటింటి సర్వేను ఆమె క్షేత్రస్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే నిర్వహిస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకూడదని సర్వే పకడ్బందీగా చేయాలని ఆమె అధికారులను సూచించారు. ఇంటి గోడలో ప్రధానంగా జీరో శంకరంపేట మండలం 2024లో పెద్దదెబ్బ పడింది. అప్పుడు మన అబ్జర్వర్ గారు రోల్ అబ్జర్వర్ గారు 43 సంవత్సరాలు అనేది ఆమోదం చెప్తారు. ఎందుకు ఇప్పటి వరకు ఏమైనా గెలుపుకు రాలేదు కాబట్టి ముందుగా నేను మెసేజ్ కూడా పెట్టాను అందరికీ. మనకు వచ్చిన ఫామ్ 6 ఏజ్ చూసుకోండి, ఖచ్చితంగా తీసుకోకూడదని కాదు కానీ డిక్లరేషన్ కూడా తీసుకోవాలి. అప్లయన్స్ ఉన్నప్పుడు అక్కడ పోతుంటే వాళ్ళకి ఐడి నెంబర్తో స్టార్ట్ కావాలి. ఎందుకు 25 సంవత్సరాలు ఇప్పుడు ఇస్తే ఎందుకు ఇస్తున్నారు? బైక్ లేదా? ఆటో ఏది లేదు. ఫ్రిడ్జ్ స్మార్ట్ ఫోన్ 2 టీవీ 1 ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ట్రాక్టర్ రేషన్ కార్డ్ నెంబర్ ఆయన జనవరి 25 2025. 1/1/2022 అసలు చెప్పండి. 1/1/25 కదా. ఇప్పుడు మనం ఏ నెలలో అక్టోబర్ ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి మరి వాళ్ళు? ప్రతి సంవత్సరము అంతకుముందు ఒకటేసారి అవుతుండే కానీ ఈసారి 4 సంవత్సరానికి 4 నెలలు 4 సార్లు అవుతున్నాయి. ఆరో తారీఖు జనవరి వరకు ఫైనల్ డ్రాఫ్ట్ కాబట్టి ఈరోజు తీసుకుంటాం మనం ఆమోదం తెలుసుకున్నాం. ఫీజ్ అయ్యేది 6 తారీఖు కాబట్టి గవర్నమెంట్ 6 తారీఖు వస్తాయి. ఓకేనా మేడం? వెరిఫై చేసుకోండి మేడం. మనం డ్రాఫ్ట్ ఇచ్చిన రోజు 29 కదా మనం డ్రాఫ్ట్
262 శంకరంపేట ఆర్ పోలింగ్ స్టేషన్ చిరునామా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకరంపేట ఆర్. రేషన్ షీట్ ఎప్పుడైనా కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసారి తప్పు పోతుంది, మనకు ప్రమేయం లేకుండా పోతాయి ఒక్కొక్కసారి. అర్హత తేదీ, ప్రచురణ తేదీ, మొన్న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు ప్రచారం చేసినాము, మేడం చెప్పినట్టుగా స్కూల్ పేరు అడ్రస్ కరెక్ట్ ఉందా, రేపు మనకు 6 తారీఖు చేసినప్పుడు కూడా మీరు వెరిఫై చేసుకొని ఫస్ట్ ఈ సీట్ మనకి అదే ఇంకా మేడం మన దగ్గర మండలం ఈవీఐపి ఎమ్మెల్యే గారు మొన్న ఎమ్మెల్సీని కూడా చెక్ చేసుకున్నాం, సార్లీ ఎన్రోల్ అయింది. అడిగినా సరే కుమార్ అడుగుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్యే గారి అక్కడ చేసుకున్నాడు వడబోసి వడబోసి వాళ్ళు అంగన్వాడీ టీచర్లు వాళ్ళ శ్రమతోనే ఫోటో ఎలక్ట్రోల్ 2008 అది వరకే ఓన్లీ పేర్లు ఉండే 70. సో థ్యాంక్ యూ సో మచ్ చేసినప్పుడు ఆయనది ఇద్దరు కొడుకులది ఇంటి కింద 3 స్టిక్కర్లు చేసాం. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఉంది, మాకు వేయాలి అంటుంది, కానీ మేము ఇక్కడ ప్రాపర్ ఇక్కడ మీ అత్తగారు ఆధార్ కార్డు నిజామాబాద్ ఉన్నాయి అని వేయలేదు అని చెప్పినా మొత్తం ఇక్కడ ఉంది ఆమె హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్ కంప్లీషన్ డేట్ వరకు మీకు ఇప్పుడు ఇన్షియల్ ఇచ్చిన హౌస్ హోల్డ్స్ కు కంప్లీషన్ డేట్ కు పెరగొచ్చు కదా సార్, ఇంకో ఫ్యామిలీకి వెళ్తే వాళ్ళు రాయమంటే మళ్ళీ 108 కదా మేడం, మరి ఇప్పుడు రాయకుండా ఉండడం బెటర్ కదా మేడం, సర్వే మొత్తం అయిపోయినాక మళ్ళీ ఎప్పుడు హౌస్ అవుతుంది ఎప్పుడు రాయడం ఫోటో